ఇంకిటి పెరగొచ్చు కూడా. ఎందుకంటే ఎట్లాగో తెలంగాణలో మీరు ఒక రాజకీయం నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అని మీరు దూకడం నేర్పారు. అప్పుడు అటు దూకమని దూకాము అటు దూకుతామని వాళ్ళు అనే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాలంటే కాంగ్రెస్ స్టేబుల్గా ఉండి ఆ టీం నడపడం సరైన సంకేతాలు ఇవ్వడం అది జరిగితే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తే ఒక చాలా మొరాల్ బాగా డౌన్ అయిపోయి ఉంటుంది సార్ కేసీఆర్ గారి కుటుంబానికి ఈ టైంలో. బికాస్ ఆబ్వియస్లీ అంటే ప్రాణానికి తగించి నేను తెలంగాణను తీసుకొచ్చింది నేను నేను మంచి చేశానని ఎవరికి వారు అనుకోవడం సహజమే. నిజంగా కొన్ని మంచి పనులు జరిగినాయి కూడా. సో ఎక్కడో ఒక బిట్రేయల్ లాంటిది ఫీల్ అయి ఉంటారా ప్రజల వైపు నుంచి, లేదు తప్పిదాలు అంటే పీపుల్ కేసీఆర్ రోల్ను గౌరవించారు, ఆయన రెండుసార్లు పట్టం కట్టారు. అదే సమయంలో సోనియా గాంధీ నాయకత్వం కూడా ఉంది ఇందులో అనే అంశం కూడా ప్రజల దృష్టిలో ఉంది. ఆయన కూడా పార్లమెంట్లో అవగానే వెళ్ళి ఆమెకు కృతజ్ఞతలు కుటుంబ సమేతంగా వెళ్ళి చెప్పొచ్చారు కదా. అవును, కాబట్టి అదే సమయంలో యు కాన్ జస్ట్ స్వప్న పాత్రను కానీ లేదా ఇంకొక ఎవరి పాత్ర అయినా మీరు ఎలా తగ్గిస్తారు ఆ ఘటనలో వాళ్ళ పాత్ర అది ఉంటుంది. అవును, ఇంకోటి ఏమో మేము పాత్ర నిర్వహించాం కాబట్టి ఇది పర్మనెంట్గా దీనికి అక్కడ చరిత్ర అక్నాలెడ్జ్ చేస్తుందంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది. ఆ తర్వాత మీరు స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అనేక సార్లు రాజా కింకర్ ఉండగా కింకర్ ఉండే రాజా అన్నట్టుగా రూల్స్ మారుతుంటాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. పీపుల్ హూమ్ యు నెవర్ కేర్డ్, పీపుల్ హూమ్ యు నెవర్ థాట్ వాళ్ళు అసలు ఇంత వాళ్ళు అని మీరు ఎప్పుడు ఖాతరు చేయని వాళ్ళు కూడా ప్రజలు వాళ్ళు ఎలా చూస్తున్నారు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక్క మాట చెప్తాను నేను, కేటీఆర్ మాటల్లోనే చాలాసార్లు ఎవరు శాశ్వతంగా ఉండరు, ఓడిపోతే మేము రెస్ట్ తీసుకుంటాము ఇట్లాంటి మాటలు మనం చాలా విన్నాం. అవును, కేసీఆర్ కూడా చివరి చివరికి వచ్చేసరికి నాకు ఈ పదవి ముఖ్యం కాదు, పదవి కోసం నేను చేయడం లేదు, తెలంగాణ అభివృద్ధి కోసం తప్ప లాంటి మాటలు కొన్నిసార్లు ఫిలాసాఫికల్ టోన్స్ అన్నీ కనబడ్డాయి. సీరియస్లీ ఎవ్రీబడి థాట్ బీఆర్ఎస్ రిజ్యూమ్ ఈస్ ఛాలెంజ్డ్. ఈవెన్ మనం చర్చించినప్పుడు కూడా నేను ఒక్క మాట మాటకు చెప్పాను, అన్ని అన్ని కోణాలు మనం లెక్కలోకి తీసుకోవాలి. రెండవది గాలి వర్సెస్ సుడిగాలి. కాంగ్రెస్ గాలి వీస్తుందని ఇట్ని చెప్తున్నారు, సుడిగాలి పర్యటనలు కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ఈ గాలికి సుడిగాలికి మధ్యలో జరిగే కెమిస్ట్రీలో ఎవరు గెలుస్తారనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. బట్ మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి మాట అది నాతో అన్నది ఒకసారి ఏమనంటే, ఎనీ ఎలక్షన్ ఇస్ డిసైడెడ్ డిపెండింగ్ ఆన్ ది రూలర్. ఉన్న వాళ్ళను ఎంత తిరస్కరించారు, ఆమోదిస్తున్నారా తిరస్కరిస్తున్నారా అనే దాని మీద ఎక్కువగా ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అవును, అంటే నేను అన్నప్పుడు మీరు ప్రజాప్రస్థానం అది ఎంత చేసి అని అడిగితే అవన్నీ తర్వాత అండి, ముందు తిరస్కారం అక్కడ ఉన్న తర్వాత ఇది జరుగుతుంది అన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక పాలనకు తిరస్కరం అయితే మేము ఆ సంక్షేమ పథకాలు చేయలేదు అవి లేదా చాలా పొరపాట్లు కూడా చేశారు. సంక్షేమమే మీరు చెప్పొచ్చు, సమస్యలు కూడా యువతలు ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అన్నిటికంటే డెమోక్రటిక్ థింగ్ అండి ఇది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామిక హక్కులు అందరినీ కలుపుకొని పోవటం, ప్రతిపక్షాల మనుగడను అవతల వాళ్ళ పాత్రను కూడా గుర్తించటం, మోదీత్వం అన్నట్టుగా ఏదో సెల్ఫ్ సెంట్రిక్గా ఉండకుండా పోవటం అవి చాలా కీలకం. అయితే వాళ్ళు కూడా గెలుస్తున్నారు కదా, అంటే కలిసి వచ్చినప్పుడు గెలుస్తారు, అవును లేనప్పుడు ఇలాంటి పరిణామాలు వస్తాయని మనకు అర్థమవుతుంది. ఈటల రాజేందర్ గారి పరిస్థితి సార్, ఈటల రాజేందర్ గారు దాదాపు అంటే సడన్ స్టార్గా మధ్యలో ఆయన పరిణామాల తర్వాత ఆయన మీద చాలా హోప్స్ పెట్టి ఆయన ద ఫేస్ ఆఫ్ బీజేపీ అని కూడా అనుకున్నారు, కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురు. సంబడీ వాజ్ టెల్లింగ్ మీ దట్ ఈటల రాజేందర్ ఈజ్ ఆల్సో ఈ గేమ్లో స్పాయిలర్స్లో ఆయన కూడా ఒకరు. అంటే అటు బీఆర్ఎస్కు ఇదైంది, ఇటు బీజేపీకి కూడా ఇదైంది. ఎందుకంటే బీఆర్ఎస్లోనేమో ఆయన చాలా కీలక పాత్ర. ఆయన ఎందుకు పెట్టారు, కేటీఆర్కు హరీష్ రావుకు మధ్యలో అడ్జస్ట్మెంట్ లాగా ఆయన సిఎల్పీ లీడర్, ఆయన వాళ్ళ పార్టీ టీఎల్పీ టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ని చేశారు, తర్వాత ఆర్థిక మంత్రిని చేశారు. ఎందుకు కుదరలేదు ఆయనకు వాళ్ళకు, కుదరకపోతే పంపించారు వెంటనే. ఆయన ఇదంతా తెచ్చారు అంటే కేసీఆర్ మీద ఇంత తీవ్రమైన తిరుగుబాటు లేకపోతే వ్యతిరేకత అన్న దానికి ఆద్యం ఐ మీన్ అంకురార్పణ చేసిన వాళ్ళలో రాజేందర్ ఉంటాడు. రైట్, చేశారు కాబట్టి ఆయన గెలిపించారు. కానీ ఎప్పుడైతే ఆయన దాన్ని మరీ తీవ్రంగా తీసుకోక సార్ క్షమించాలి సార్, కామారెడ్డిలో హోరాహోరీలో కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నట్టు ప్రస్తుతం లేటెస్ట్ రిపోర్ట్స్ వస్తున్నాయి సార్. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, మొదటి స్థానంలో బహుశా ఆయన గంటర వెంకటరమణారెడ్డి బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది సార్. ఇది చాలా చాలా అనూహ్యమైన ఒక అంటే ఇది కేవలం లీడ్స్ మాత్రమే ఇది ఫలితం కాదు, కానీ అయినా కూడా చాలా ఆశ్చర్యకరమైన ఫలితం సార్. నువ్వు అక్కడ మూడో ఆయన వస్తారనేది చాలా పోల్స్లో వీటన్నిటిలో కూడా వచ్చిన ఒక మాట ఇది. అవును అవును, ఎగ్జిట్ పోల్స్లో వీటన్నిటిలో కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళకు స్థానిక బలం ఉంది, రెండోది వీళ్ళిద్దరు గెలుస్తారు కానీ ఇక్కడ ఏముంటారని. అంటే మీరు ఒక ఆయన
ప్రస్తుత చాలా సీనియర్ కాకలు తీరిన ముఖ్యమంత్రి ఇంకొక ఆయనమ్మ దాదాపు అవుతాడు అనుకుంటున్నటువంటి ఒక వీళ్ళిద్దరిని కాదని ఇంకొక ఆయన ఇప్పటికి ఈ క్షణంలో తర్వాత కొంచెం అటు ఇటు అవుతాయో మనకు తెలియదు కానీ బట్ అవకాశాలు తక్కువ ఎందుకంటే ట్రైలింగ్ ఎక్కువ ఉంది కేసీఆర్కు ముందు నుంచి రైట్ రెండు చోట్ల పోటీ చేయడం అనేదాన్ని కూడా ఓటర్లు పెద్దగా ఆమోదించలేదని మనకు ఒకటి అర్థమవుతుంది అది క్లియర్గా అర్థమవుతుంది సార్ ఎందుకంటే ఎందుకు పోటీ చేయడం రాజీనామా చేయడం మళ్ళీ ఉప ఎన్నికలు తెలంగాణ హ్యాడ్ మెనీ బై ఎలక్షన్స్ యా తుంగతుర్తిలో ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న గాదర్ కిషోర్ ఓటమి పాలైనట్టు తెలుస్తోంది అంటే దాదాపుగా అంటే శామ్యూల్ విజయం సాధించారు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది వార్త తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి శామ్యూల్కి పరిచయం అద్దంకి దగ్గరికి ఇవ్వకుండా ఈయనైతే చాలా ఇది ఎందుకంటే అద్దంకి అయితే కొంతమంది ఓడిస్తారు అవునవును అనే ఒక లెక్కతో పెట్టారు వాళ్ళ నిర్ణయం సరైందే అని అద్దంకి దగ్గర కూడా ఇందాక ములుగులో నాట్ అట్ ఆల్ సర్ప్రైజింగ్ సీతక్క విజయం అందరికి తెలిసిందే ఇది అండ్ అలాగే ఇప్పుడు కామారెడ్డి గురించి అందరూ చూస్తారు సార్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ బలంగా కొనసాగుతోంది కామారెడ్డిలో ప్రస్తుతం ఇది అందుతున్న 14వ రౌండ్ ముగిసేసరికి 2100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది ఎవరీ ఎలక్షన్ ఇస్ ఎ గ్రేట్ రిజల్ట్ అండి ఈ ఎలక్షన్ కూడా పెద్ద రిజల్ట్ ఇప్పుడు మీరు చెప్తున్న కామారెడ్డి రిజల్టే దానికి పెద్ద ఉదాహరణ అంతకంటే ఇంకేముండదు థర్డ్ ప్లేస్ లో ఉండి చూడాల్సింది అదే అదే మీకు రాజేందర్ కు రెండు చోట్ల ఓడిపోయి అవును అంటే హీఈస్ నాట్ గివింగ్ క్లియర్ మెసేజ్ ఆయన మెసేజ్ ఏంటి అనేది ఓటర్లకు అందటం కానీ మేనేజింగ్లో కానీ ఉన్న వైఫల్యం రఘునందన్ రావు నేను సరదాగా అన్నాను ఇది సానుభూతులు షిఫ్టింగ్ అని సానుభూతి ఇది రీసెంట్ రాజేందర్ గెలిచినప్పుడు ఆయన కొంచెం సానుభూతి ఉంది కేసీఆర్ తరిమేశాడు ఇది అంతా అని అప్పుడు గెలిపించారు ఇప్పుడు ఈయన వచ్చి మొన్న మనం ఆయన రెండుసార్లు చేశాను రైతు ఈసారి లేకపోతే నాకు జీవితం లేదు అది ఇది అనేసరికి సానుభూతి రఘునందన్ విషయంలో కూడా అదే జరిగింది ప్రతిసారి పోటీ చేస్తున్నాడు బాగా మాట్లాడతాడు అని ఒక సానుభూతితో ఓటేశారు ఇప్పుడు ఈయన మీద కత్తిపోట్లు జరిగాయంటే ఈయన మీద ఒక సానుభూతి పొలిటికల్ రీజన్స్తో పాటు ఇలాంటి ఫ్యాక్టర్స్ రకరకాల మీడియాల ద్వారా అన్ని వింటున్నాయి మొత్తం మీద అయితే దగ్గరుండి బీజేపీ కాంగ్రెస్ ని గెలిపించిందంటారు అయితే అదే కదా కాంగ్రెస్ ను ఓడించబోయి బీజేపీ ఆడిన గేమ్ బెడిసి కొట్టింది బీఆర్ఎస్ ఓడిపోయింది అది కూడా తన స్థానాలు కొంతవరకు పెంచుకోగలిగింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ సంతోషిస్తుంది కదా ఈ ఫలితాలకు ఏది తమ సీట్ల వరకు అవును కాంగ్రెస్ గెలిచినందుకేమో అంత సంతోషం బీజేపీకి ఉండదు కానీ మేము నిలబడ్డాము ఇంకోటి ఉత్తర తెలంగాణలో బలమైన ఓకే మార్క్ వేశారు ప్రజెన్స్ వాళ్ళు చూపించారు